ఏంటి పరిస్థితి అంటే మన ముఖ్యంగా ఈ సినిమా కథ గురించి డైరెక్టర్ గారి గురించి సాంకేతిక నిపుణుల గురించి ప్రొడ్యూసర్ గురించి ఏం చెప్దాం ఏం చెప్పాలి ఏం చెప్దాం ఎందుకంటే ఎక్కువ ప్రయత్నం నీదే కదా అవునా కదా అవును సో మేమంటే అలా గెస్ట్లో వచ్చి వచ్చాం ఇప్పుడంటే రిలీజ్ అప్పుడు అందరం కుటుంబ సభ్యులు అయిపోతాం కానీ అప్పుడైతే మీ క్యారెక్టర్ కానీ హీరోయిన్ గారిది కానీ అంటే నేను చేసినప్పుడు నాది నేను చూసుకొని ఎంత ఎంజాయ్ చేసినో మీది ఫుల్ ఫ్లెక్సిగా సినిమా చూసినప్పుడు అమ్మా అనిపించింది అంటే మీ క్యారెక్టరు పెద్ద ఆయనతో ఉండడం మీరు మళ్ళీ సేమ్ వాళ్ళ కొడుకుతో మనవడితో ఉండడం రోహిణి గారు మన అప్పుడు ఎక్కడ ఆర్ఎఫ్సీలో ఏసీఆర్ రోహిణి గారు చెప్పే పెద్ద డైలాగు ఓసారి ఇట్లా సొమ్మని బొంసొమ్ వచ్చేస్తున్నాయి సినిమా చూసి అలా వెళ్ళి టక్ అలా వెళ్ళి టక్ మళ్ళీపోతే ఆ ముగ్గురు అమ్మాయిలు బాంబే అమ్మాయిలు ఇరగొట్టారు భయ్య సో డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే డైరెక్టర్ గారి గురించి ఆయన అసలు ఎన్ని ఎప్పుడు అనుకున్నాడో కథ ఏంటి ఫస్ట్ ఏదైనా పిచ్చి ఇమాజినేషన్లో ఉన్నాడు ప్రతి క్యారెక్టర్ మీద ఒక నమ్మక స్త్రీ ఇలా ఉండాలి ఒక హ్యాండ్ ఫ్లవర్ ఇలా ఉండాలి ఒక క్యాలిఫ్లవర్ ఇలా ఉండాలి క్యాలిఫ్లవర్ వైఫ్ క్యారెక్టర్ మన బామ్మ క్యారెక్టర్ ఇలా ఉండాలి బాగా అంటే కనిపిస్తుండు అంటే మన ఫుల్ ఫ్లెక్స్గా చేశాం కాబట్టి డైరెక్టర్ గారు ఏమనుకున్నాడో ఏం తీసిండో ఏంటి అనేది తెలిసిపోయింది అవును ప్రతి ఒక క్యారెక్టర్కి లుక్ టెస్ట్లు మేక్ ఓవర్స్ చాలా డీటెయిల్ అన్ని అయిపోయింది సో ఓవర్ టెస్ట్ సో అంటే ఈ నాకు డౌట్ బేసికలీ డౌట్ అడగలేదు డైరెక్టర్ గారు కూడా అడగలేదు ఇప్పటివరకు ఎవరిని అడగలే క్యాలీఫ్లవర్ పెట్టడానికి ఆ టైటిల్ కారణం మీకేమో తెలుసా లేకపోతే ఆ టైటిల్ వెనక మీకేమనిపించింది నాకు అనిపించింది గురుజీ ఈ క్యాలీఫ్లవర్ అంటే ఎలా ఉంటుంది అంటే ఈ క్యాలీఫ్లవరు రోజు వింటున్నాం కాబట్టి అనిపిస్తుంది కానీ ఇది ప్రధానమైనటువంటి పాత్ర హీరో క్యారెక్టర్ పేరు క్యాలీఫ్లవర్ ఒకనొక టైంలో తనని కాపాడే ఓ ప్రాపర్టీ క్యాలీఫ్లవర్ అని చెప్పినప్పుడు ఓ ఇంతున్నప్పుడు పెట్టొచ్చులేండి అంటే బేసికల్గా ముందు నుంచి దానికి ఒక ప్రాధాన్యత పలికాం బేసికల్ అంటే కొబ్బరి పట్ట అని సో ఉదయకాలేమని సో డిఫరెంట్ ఉండాలి ఇప్పుడు మనసున్న మనసే అని సంపూపోయి తీస్తున్నాడంటే కిక్కేముంది మనసులో మామిడికాయ మనసులో మామిడికి మొంతలో పప్పు అలా అంటే కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది సో మొత్తానికి అంటే నాకు తెలిసిన వరకు స్టోరీ విని ఆ క్యారెక్టర్ విని మనం షూటింగ్లో ఉన్నప్పుడు కానీ డైలాగ్స్ విని కొన్ని సన్నివేశాలు చేసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే టైటిల్ ఎంత ఫన్నీగా ఉన్నా క్యారెక్టర్తో డైలాగ్ చెప్పే డైలాగ్ అన్ని ఫన్నీగా ఉన్నా మన ట్రైలర్లో కానీ టీజర్లో కానీ వచ్చిన సాంగ్లో కానీ ఇలా ఉన్నా కథ మూలాంశం ఉంది కదా దాని తాలూకు చాలా సీరియస్ మ్యాటర్ సో అది మంచి పాయింట్ అది సో అలాంటి ఒక మంచి పాయింట్ని ఒక సీరియస్ మ్యాటర్ని తీసుకొచ్చి ఇంత ఫన్ చేస్తూ లాస్ట్ లో దాని గురించి ఎందుకంటే ప్రీవియస్ మూవీలో కూడా అంతే కదా లాస్ట్ కి ఒక మహిళ గురించి గొప్పగా చెప్పే ఇది కదా సో దీంట్లో ఒక విభిన్నమైన అంశం తీసుకున్నారు దానిలో ఉన్న ప్రాధాన్యత గురించి చెప్పే ప్రయత్నం చేశారు నాకు అది అర్థమైంది అండ్ ఓవరాల్ గా సీన్స్ నేను చేసిన సీన్స్ మన కాంబినేషన్ సీన్స్ అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను అక్కడ మన గోదావరి దగ్గర చేసిన కానీ చాలా చాలా బాగున్నాయి అండ్ ఇంకోటి అవుట్డోర్ లో అంత పక్కన ఎండలు పక్కన అది చాలా బాగా సపోర్ట్ చేశారు అక్కడ విలేజ్ వాళ్ళందరూ కలిసి సర్పంచ్ చేసుకోవాలి మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈయన తొందరగా సాటిస్ఫై కాని మనిషి బాగా వచ్చింది అన్నాక కూడా మళ్ళీసారి చేయించేటువంటి చాలా బాగా సార్ అయితే ఈ సినిమాని చేస్తున్న సేపు అంటే సినిమాలో పాత్రలా కాకుండా ఒక యాక్టర్లా కాకుండా అక్కడికి ఒక ఫస్ట్ టైం చూసిన పర్సన్ లాగా అక్కడ అంతకుముందు ఎప్పుడైనా వచ్చా బయట అటు సైడ్ పాలకు మనం చేసిన పాలకల్లో పాలకొల్ల ఏరియాలో కొన్ని ఏరియాలలో కొబ్బరి మట్ట చేస్తాం ఓకే అంతకుముందు రాజమండ్రి ఏరియాలో బందిపోటు చేస్తాం తక్కువ అంటే ఎన్ని రోజులు కొబ్బరి మట్ట తర్వాత మళ్ళీ ఇదే సినిమా ఆ పరిసర ప్రాంతాలలో చేయడం అన్ని ఊర్లలో మంచి అంటే వాళ్ళు అమ్మా అసలు తన ఎవరు మీ ఫ్రెండ్ శ్రీన్ గారే
ఇంకా అసలు ఫస్ట్ నుంచి ఫుడ్ ఫస్ట్ పోయినప్పుడు ఏంట్రా బాబు ఈ ఫుడ్ పోయి చంపేస్తారా ఏంటంటే, కానీ ఇప్పుడు అలవాటు అయిపోయింది మనకు కూడా. అసలు అటు సైడ్ డైలాగులకే పరిమితం కాదు ఫుడ్ యాక్చువల్గా వాస్తవం ప్రాక్టికల్. అవునవును ఫుడ్ పెట్టి చంపేస్తారు అభిమానులు. అవును నాకు అర్థమైందా ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఫుడ్ బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీ కూడా తీసుకొచ్చారు చాలా. నాకైతే ఆ లొకేషన్లో అంతమంది చూడంగానే అక్కడికి వచ్చిన సినిమా చూడడానికి వచ్చిన జనం కానీ మన మధ్యలో చేస్తుంటే చాలా బాగా అనిపించేది. ఆ లొకేషన్ కూడా ఎప్పుడో పాతవి పెద్ద పెద్ద హీరోలు చేసిన లొకేషన్స్ మళ్ళీ మనం అక్కడ చేయడం అది అదృష్టం వేసుకుని చెప్పాలంటే. ఎందుకంటే రెండు మూడు సినిమాలు మనం చూస్తూ ఉంటే ఆ లొకేషన్ ఇక ఆ సినిమా జరిగింది ఇక్కడే మా సినిమా జరుగుతుంది ఇక్కడే అనేది. ఓకే ఇకపోతే ఈ సినిమా మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ అంటే హ్యాండ్ ఫ్లవర్ క్యారెక్టర్ బాగా నచ్చింది ఒకటి. రెండోది ఏంటంటే హీరోకు అన్యాయం జరిగిపోయిన తర్వాత ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను అరాచకమయ్యా. అసలు నేను అది ఫస్ట్ షూటింగ్ చేసి ఎడిటింగ్ చేసినప్పటి నుంచి అదంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడన్నా నేను డబ్బింగ్కి వెళ్ళినప్పుడల్లా వెళ్ళగానే మళ్ళీ వచ్చేటప్పుడు మధ్యలో సరే ఆ సాంగ్ పెట్టండి ఆ సాంగ్ పెట్టండి అని చూసుకున్నాను. దాని మీద మంచి రెస్పాన్స్ వచ్చింది అది మనం టీజర్ వదిలినప్పుడు. ఓకే అసలు ఏంటి పోయా దాన్ని సేమ్ యాషెస్ కొంతమంది ఫూఫుల్ చేసి పంపిస్తారు నాకే. నాకు కొంతమంది ఫోన్ చేసి ఏంటి నిజంగా ఇంత ఇంత ఇలా కూడా చేయొచ్చా ఏమరి అసలు ఏం జరిగింది జరిగింది ఎంతవరకు జరిగింది పక్కన పెడితే నువ్వు చేసి అరాచకం ఏంటి స్వామీజీ నీకు మాత్రమే సాధ్యం అన్నట్టుగా బాగా అది అయిందన్న. ఇంకోటి రెండోది పెద్ద ఆయన గెటప్ ఇంగ్లీష్ వాళ్ళు తెలుగులో మాట్లాడితే ఎలా ఉంటుంది అది అది బాగా నచ్చింది. మీరు మీరు కూడా రెండు మూడు సార్లు అంటారుగా కొంచెం అది ఇది యాడ్ చేసి డైలాగులు యాడ్ చేసి అది నాకు నచ్చింది బేసికల్గా క్యారెక్టర్ చాలా బాగుంది క్యారెక్టర్ అది. అంటే అప్పుడు వాళ్ళు మనం మన మధ్యలో ఎలా తిరిగారు అనేది ఆ సీన్ చేస్తా నాకు అనిపించింది భలే అనిపించింది. అవును కదా ఇలా తిరిగేవారు కదా అప్పుడు జమీందాస్ అక్కడ వాళ్ళు వచ్చిన బ్రిటిషర్స్ వాళ్ళందరూ ఇలా తిరిగేవాళ్ళు అనిపించింది. మనం అప్పుడు ఒక్క బ్రిటిష్ వాడు వచ్చి సినిమా ఎత్తున ఇంత ఉంది నిజంగా వర్షాలకు ఎంత ఎంజాయ్ చేసారు వీళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు ఎలా ఉన్నారు. ఇంకోటి ప్రొడ్యూసర్ గురించి చెప్పాలంటే మీ మాటల్లో సూపర్ అంటే మేడం గారు అంటే పైకి పెద్దగా కనిపించరు కానీ పర్ఫెక్ట్ నీట్గా సినిమాకి ఏం కావాలి మాకేం కావాలని ఒక మా హీరోయిన్ ఎప్పటికీ చెప్తుంది మీ ప్రొడ్యూసర్ గారితో ఏంటంటే ఫ్యామిలీ అన్నట్టుగా. నిజంగా ఆమె ఫ్యామిలీలో ఒక అమ్మలాంటి వ్యక్తి. ప్రొడ్యూసర్ ఎంతవరకు చేయాలో అంతవరకు చేసినటువంటి ఫస్ట్ టైం అన్నారు కానీ ఎలా ఎక్కడ ఫస్ట్ టైం అనిపించాలి ఏ విషయంలోనైనా నైస్. అంటే నాకు ప్రొడ్యూసర్స్ని చూసినప్పుడు నాకు ఒక చిన్న కంపారిజన్ వచ్చేదన్నమాట. వాళ్ళు వచ్చి చైర్లో కూర్చొని అలా నవ్వుతూ ఇద్దరు అలా అంటే నాకు ఏమొచ్చిందంటే చిన్నపిల్లని ప్లే స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత వాళ్ళు ఎలా చూస్తారు పేరెంట్స్ వచ్చి కూర్చుంటారు అలా ఉండదు కదా ఒక సీన్ జరుగుతుంటే ఆ మురిసిపోయి ఆ చిన్న హ్యాపీనెస్ ఉండదు అలా అనిపించింది నాకు. అంటే ఆ సినిమా నిజంగా పోతే మనం సినిమాటోగ్రఫర్ ముజీర్ గారు గురించి అంటే నాకు రెండు మూడు సినిమాలతో ట్రావెల్ అవుతుంది కదా ఇంకా మరి నేను ఎంత చెప్పినా తక్కువే. స్టోరీ గోపిమోహన్ గారు అండ్ అలాగే రైటర్స్ మిగతా సాంకేత మోహన్ గారు గోపి గారు డైలాగ్స్ రాయడం వీళ్ళు కథ ఒక అర్ధరాత్రి వర్షం పడుతున్న టైంలో వచ్చినటువంటి థాట్ ఎడిటర్ బాబా గారు మాకు తెలుసు చాలా మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ టైం అనుకుంటా ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ గారు దీంట్లో ప్రజ్వల్ కృష్ గారు అండ్ బాబు అన్న అయితే మా జబర్దస్త్ మా ఈటీవీ మల్లెమాల షోలో చాలా వరకు చాలా సంవత్సరాలు బేసికల్గా ఇప్పుడు జబర్దస్త్ కానీ ఇలాంటి షోలు ఇలాంటి మ్యూజిక్ చేయొచ్చు మధ్య మధ్యలో సాంగ్స్ చేయొచ్చు అన్నవి కనిపెట్టిందే బాబు అన్న. ఎందుకంటే ఆ ఎడిటింగ్ ఫార్మాట్ మార్చేది. సో సినిమాలో ఇప్పుడు సేమ్ అదే ఒక బ్రాండ్ సినిమాలో కూడా ఆయన చూపించాలని మనసు చేంజ్ మీరు చెప్పిన తర్వాత అనిపించింది కొన్ని ఎఫెక్ట్లు వేసారు అలాంటి.